నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాలు ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడనుకో, ఆ అక్కల మాటలు విన్నాడనుకో, జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసిన అధ్యక్ష? ఏం ముంచిన అధ్యక్ష? ఈయన ముంచిన అధ్యక్ష? ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమన్నాను అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ రట్లే కానీ అధ్యక్ష. సభిదాక పొద్దున ఒక మాట మాట్లాడతారు, ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట, ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి. మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు? ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం? సభితక్క, ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది, అది వాస్తవం. నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడనుకో, ఆ అక్కల మాటలు విన్నాడనుకో, జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది. అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచిన అధ్యక్ష? ఈయన ముంచిన అధ్యక్ష? ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమన్నాను అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ రట్లే కానీ అధ్యక్ష. సభిదాక పొద్దున ఒక మాట మాట్లాడతారు, ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట, ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి. మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు? ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం? సభితక్క, ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది, అది వాస్తవం.